గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో ఇవాల బాల్కొండ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతా ఉన్నది. దాంట్లో భాగంగా ఇవాల జలాల్పూర్ గ్రామంలో 35 లక్షల రూపాయలతో బాల్కొండ నుంచి కిసాన్ నగర్ చౌరస్తా నుంచి నాగపూర్ చౌరస్తా నుంచి ఇత్వార్పేట జలాల్పూర్ మట్టుకున్న రోడ్ వీటి రెన్యువల్స్ అట్లాగే కొద్దిగా కల్వర్ట్స్ పనులు ఇవన్నిటికి గాను 70 లక్షలు ఒక విడత, తర్వాత మిగతా 65 లక్షలు ఇంకో విడత తొందరలోనే 30 లక్షల రూపాయలతో ఈ రోడ్ మొత్తం బాగు చేసుకోవడం జరుగుతా ఉన్నది. అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ మాలా మాదిగ సంఘాలకు 4 లక్షల చొప్పున ఉన్న సంఘ భవనాలకు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. అట్లనే భీమగల్ మండలం మెండోరా గ్రామం వద్ద 2.60 లక్షల రూపాయలతో బ్రిడ్జ్ కూడా కట్టుకొని పూర్తి చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాను. అట్లనే గోన్గోపుల దగ్గర 2 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. అట్లనే బెజ్జోర దగ్గర 3 కోట్ల రూపాయలతో మరొక బ్రిడ్జ్కు ఇవాళ శంకుస్థాపన కూడా చేసుకోబోతున్నాం. అట్లా దాదాపు ఇవాళ ఒకరోజు 10 కోట్ల రూపాయలతో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పాల్గొన్న నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల వారి సహకారం వల్ల చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా నేను జలాల్పూర్ గ్రామ ప్రజలకు, మెండోరా గ్రామ ప్రజలకు, గోంగూపుల గ్రామ ప్రజలకు, బెజ్జోర గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఒక పక్కనేమో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు అభివృద్ధి పనులు చేస్తా పోతుంటే ప్రతి గ్రామానికి లక్షల్లో కోట్లల్లో నిధులిచ్చి అభివృద్ధి చేస్తా ఉంటే ఇంకో పక్కన బీజేపీ పార్టీ వారు ఏ గ్రామానికి ఓ రూపాయి లేరు కానీ ఒక్క పని కూడా చేయరు కానీ ఇష్టం వచ్చినట్టు అబద్దాలు మాట్లాడి ప్రజల్ని ఆగం చేసి మోసం చేసి పోయే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దయచేసి నేను ప్రజలను కోరుతా ఉన్నా, ఎవరు పనులు చేస్తున్నారు, ఎవరు ఊరికే మాటలు చెప్పి పోతా ఉన్నారు. ఎట్లనైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో అట్లనే బీజేపీ పార్టీకి సంబంధించి దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు. నేను ఇవాళ ఈ సందర్భంగా ఒకటే మాట చెప్తా ఉన్నా, నేను ఇవాళ జలాల్పూర్ గ్రామానికి 35 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చాను. బీజేపీ వాళ్ళు కూడా ఎంపీ ఉన్నారు ఇక్కడ నుంచి, వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన కూడా 35 లక్షల రూపాయలు ఈ గ్రామానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మాట్లాడాలి, మాటలు మాట్లాడేది అప్పుడు మునగాడు అనిపించుకుంటాం. కానీ నీకు కూడా ప్రజలు ఓట్లు వేసారు, మాకెట్లు వేసారో నీకు ప్రజలు ఓట్లు వేసారు, మాకెట్లా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడో నీకు కూడా ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, మరి మేము ఎందుకు తెస్తున్నాం, మేము ఎందుకు అభివృద్ధి చేస్తున్నాం, నువ్వు ఎందుకు తేవట్లేదు, సంగతి ఏంది, అర్థమైంది? ఇది ప్రజల ఆలోచన చేయాలి. దయచేసి ఇది ఆలోచన చేయకుండా వాళ్ళు మతం పేరుతో దేవుడి పేరుతో వచ్చి అబద్దాలు మాట్లాడి మన నాగం చేసి పోతా ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను 1 రూపాయి తెస్తే నువ్వు కూడా 1 రూపాయి తీసుకురా, 2 రూపాయలు మన ప్రజలకే లాభం అవుతుంది, మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మరి నువ్వెందుకు తీసుకొస్తలేవు? గుజరాత్కు పోతాయి డబ్బులు, ఉత్తరప్రదేశ్కు పోతాయి డబ్బులు, బీహార్కు పోతాయి డబ్బులు, కానీ తెలంగాణకు మాత్రం తీసుకురాలి. మీ హక్కుగా ఉంటుంది, మీరు కూడా ఎంపీగా ఉన్నారు, ఇక్కడ నుంచి ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, మీ ప్రధానమంత్రి ఉన్నారు, ఎందుకు మీరు నిధులు తీసుకురావట్లేదు అన్న ప్రశ్న ఇవాళ తెలంగాణ సమాజం వారిని ప్రశ్నించాలి, అడగాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా ఉంటే చేయవలసినవి ఉండవు అని నేను అనను. తప్పకుండా ప్రతిరోజు సమాజం వృద్ధి చెందుతున్న కొద్ది అవసరాలు పడతా ఉంటాయి, జనాభా పెరిగినా కొద్ది అవసరాలు పడతా ఉంటాయి, ప్రతిరోజు పని చేయవలసిన అవసరం ఉంటుంది. నేను అడిగేది ఒకటే, ఇంత చేసి కేసీఆర్ గారు చేసిన పనులు కేసీఆర్ గారు చేసినంత ఇంతకుముందు చరిత్రలో ఎవరన్నా చేసిందిరా? కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ గ్రామంలో 300-350 మంది పెన్షన్లు వస్తూ ఉన్నాయి, ఇంతకుముందు 200 వస్తుండే, ఇప్పుడు 2000 రూపాయలు వస్తుంది, అయినా ఇంకో 10 మందికో 20 మందికో ఇచ్చవలసి ఉండవచ్చు, అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. 300 మందికి ఇచ్చింది వాటికనే పక్కకు పెట్టి ఒక 10 మందికి ఇవ్వండి తీసి బీజేపీ వాళ్ళు అబద్దం మాట్లాడుతూ ఉన్నారు. ఇది దయచేసి ప్రజల ఆలోచన చేయాలి. అట్లనే ప్రతిదీ ఇవాళ కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇవాళ ఎవరు ఇస్తున్నారు? ప్రధానమంత్రి మోడీ ఎందుకు ఇస్తలేదు?
మరి వాళ్ళ కేసీఆర్ ఇవాళ ఇస్తా ఉన్నారు. ఇది ఆలోచన చేయాలి ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ఖర్చు అయితే నాకు చేతనైనంత నేను ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి సగం పైసలో బాగు పైసలో ఇప్పిస్తున్న వాళ్ళ ఖర్చైన దాంట్లో. మరి అట్లనే ప్రధానమంత్రి కూడా ఉంటాడు, ప్రధానమంత్రి సహాయ నిధి కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎట్లయితే ఉంటుందో, నేను ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి కాళ్ళు పట్టుకుని అయ్యా మా జలాల్పూర్ లో ఫలానా వ్యక్తికి 40,000 రూపాయలు ఖర్చు అయింది, దయచేసి సాయం చేయండి అంటే 40,000 అయితే 20,000 15,000 30,000 అని ఇస్తా ఉన్నాడు. మీకు కూడా ప్రధానమంత్రి సహాయ నిధి ఉంటుంది కదా, మరి మీరెందుకు పోయి తీసుకొస్తలేరు పైసలు? మనం తెలంగాణ ప్రజలం, మనం ఈ భారతదేశంలో భాగం కాదా? నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నాం కదా ఎంపీగా, మరి మీరు కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి కదా, ఎందుకు తీసుకొస్తలేరు? దయచేసి ఆలోచన చేయాలి. సంఘ భవనాలు ఇచ్చుకున్నాం మనం, ఇవాళ 2 సంఘ భవనాలు ఇచ్చుకున్నాం, రేపు ఇంకా 1-2 మళ్ళా ఇచ్చుకుంటాం. నేను అడుగుతున్నా వారు ఎందుకు ఇయ్యారు సంఘ భవనాలు? నాకు ఎట్లయితే సీడీపీ ఎమ్మెల్యే ఫండ్ ఉంటుందో, సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు నాకు ఎట్లయితే ఉంటుందో, నీకు కూడా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్ ఉంటుంది, మరి నువ్వెందుకు ఇస్తలేవు? ప్రజలు కూడా ఎమ్మెల్యేని అడిగినట్టు ఎంపీని కూడా అడగాలి. ఎంపీ కూడా ఇవ్వాలి, నాకు 3 కోట్లు ఇస్తే నీకు 5 కోట్లు ఇస్తున్నాను, మరి నువ్వు 2 సంఘ భవనాలకు ఇవ్వాలి. జలాల్పూర్ గ్రామంలో ప్రతి గ్రామంలో నేను ఒకటి ఇస్తున్నా, నువ్వు కూడా ఒకటి ఇవ్వు. నిన్ను కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా, నీకు కూడా ఎంపీ ఫండ్స్ ఉన్నాయి కదా, నాకు ఎమ్మెల్యే ఫండ్స్ ఉన్నట్టు, నాకు ముఖ్యమంత్రి ఉన్నట్టు నీకు ప్రధానమంత్రి ఉన్నాడు కదా, మరి మీరెందుకు చేయట్లేదు? ఈ ప్రశ్న నేను కాదు, దయచేసి ప్రజలు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రజలకు చైతన్యం రానంత మట్టుకు ఏం చేయలేదు. ప్రజలు తెలుసుకోవాలి. మాయమాటలు చెప్పి, దేవుడి పేరు చెప్పి, అబద్దాలు చెప్పి, పాదయాత్రల పేరు మీద మనల్ని ఆగం చేస్తే, మనం ఆగమైపోతే నష్టపోయేది మనమే, నష్టపోయేది ప్రజలమే. కాబట్టి నేను ఇప్పటికైనా చెప్తున్నా, నీకు ప్రధానమంత్రి సహాయం అనేది ఉంటుంది, దాంట్లో నుంచి సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఇప్పి, నీకు ఎంపీ ఫండ్ ఉంటుంది, దాంట్లో నుంచి నువ్వు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఇయ్యు. నేను 1 రూపాయి తెస్తా, నువ్వు 1 రూపాయి దే, పోటీ పడదాం, అభివృద్ధిలో పోటీ పడదాం, గ్రామాలు బాగుపడతాయి. అభివృద్ధిలో పోటీ పడదాం అంటే దేవుడి పేరు చెప్పి మాయమాటలు చెప్పి ముందుకు పోతా ఉన్నారు. దయచేసి ప్రజల ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.